హాయ్ అండి అందరికీ నమస్కారం ప్రతి వీడియోలో కూడా మరి మనమైతే ఏదో ఒక రాశికి సంబంధించి మాట్లాడుకుంటూ ఉన్నాము కానీ ఇవాళ అయితే పర్టిక్యులర్గా ఈ రాశి వాళ్ళు మాత్రమే చేయాలి లేదు అంటే ఈ మనుషులు మాత్రమే చేయాలి అనే విషయం అయితే ఏదీ లేదు మరి ఇవాళ ఈ వీడియోలో అయితే మనం ఈ మంత్రంతో ధనలాభం ఈ పనులు మాత్రం అస్సలు చేయకండి ఈ మంత్రం విన్నా చాలు కోటీశ్వరులు అయ్యేంత ధనలాభం అలానే మీ దుఃఖం అంతా కూడా దూరం అవ్వబోతుంది మరి దీనికి సంబంధించి పూర్తి వివరణ గనుక మీరు తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని చివరి వరకు కూడా ఖచ్చితంగా చూసి తీరండి అస్సలు అంటే అస్సలు స్కిప్ చేయొద్దు ఇక ఇంతే కాకుండా ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉండుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు ఇలా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది ఇలా చేరటం ద్వారా మీకు అవసరమైన వీడియోని చూసి చక్కగా దాని యొక్క ఫలితాన్ని మీరు పొందవచ్చు ఇక ఇంతే కాకుండా ఇప్పటి వరకు మీరు గనక ఇవాళ ఈ వీడియోని లైక్ చేయకపోయి వెంటనే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయటం కూడా మర్చిపోవద్దు ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోని పూర్తి వివరణ విషయానికి వచ్చేద్దాం ఇక చూసుకున్నట్లయితే గనక ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా కష్టపడేది డబ్బు సంపాదించడానికి డబ్బు సంపాదించారు వారి దగ్గర డబ్బు ఉంది అన్నట్లయితే కనుక ఇక దేన్నైనా వారు సాధించగలరు దేనికోసమైనా అంటే డబ్బు ఉంది అంటే అనుకున్న ప్రతిదీ మన చేతిలో ఉన్నట్టే అని అనుకుంటున్నారు ప్రస్తుత కాలం జనం అందరూ కూడా ఇప్పుడు చూసుకున్నట్లయితే డబ్బు కన్నా కూడా అంటే జనాలకి ఇంకేది అంత ముఖ్యం కాదు అన్నట్లుగా అయిపోయింది డబ్బు కోసం ఎంతటి కష్టాన్నైనా ఎంతటి పనులైనా చేయడం సిద్ధపడిపోతూ ఉన్నారు ఇక ఇంతే కాకుండా వీరు డబ్బు సంపాదించాలి అనుకున్న విజయాలు సాధించాలి అంటే ఖచ్చితంగా కూడా మరి ప్రతి దాంట్లోనూ దైవ సహాయం అనేది ప్రతి ఒక్కరికి తోడు ఉండాలి ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా ముఖ్యం కూడా మరి అలానే ఇప్పుడైతే మనం ఈ దైవ సహాయం మరియు దైవం యొక్క శక్తి మీ పైన ఉండటానికి దైవం యొక్క సహాయం దైవం యొక్క తోడు ప్రతిసారి కూడా మీ వెనకాలే మీ ఎందు ఉండటానికి ఏం చేయాలి ఇవన్నీ కూడా ఇవాళ మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతూ ఉన్నాము ఇక ఇంతే కాకుండా మరి ఒక మంత్రం కూడా చెప్పబోతున్నాను మీరు గనక ఈ మంత్రం ప్రతిరోజు పఠించినట్లయితే ఎన్నిసార్లు పఠించాలి ఏ ఏ సమయాలలో పఠించాలి ఈ పఠిస్తూ ఇంకేమైనా చెయ్యాలి అంటే ఏమన్నా ఆచరించాలా అనేటువంటి విషయాలు విశేషాలు కూడా అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను కాబట్టి చివరి వరకు కూడా చూడండి ఖచ్చితంగా మీకే పూర్తి వివరణ అర్థమవుతుంది ఇక ఇంతే కాకుండా మరి చాలా అంటే చాలా మంది ఎన్నో రకాలటువంటి అంటే ఎంత డబ్బు ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక వెలితి కనిపిస్తూ ఉంటుంది ఎక్కడో ఒక చాట బాధపడటం కూడా జరుగుతూ ఉంటుంది ఎన్నో రకాల ఇబ్బందులు కూడా ఎదురవ్వడం జరుగుతూ ఉంటుంది ఇక చూసుకున్నట్లయితే అటు ఆర్థిక అభివృద్ధి కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు ఆ కష్టం పడుతూ ఉన్నప్పుడే లేదు ఆ కష్టం అంతా తీరిపోయి చక్కగా ఆర్థికంగా వీరు అభివృద్ధి చెందారు అని అనుకున్న తర్వాత అయినా సరే ఖచ్చితంగా ఏదో ఒక విధంగా ఏదో ఒక సమయంలో దుఃఖం అనేటువంటిది వీరికి ఎదురవుతూ ఉంటుంది ఇక వాళ్ళది ఏంటి అని చూసుకున్నట్లయితే మనశ్శాంతి లేకపోవటం లేదు అంటే కనుక చేతిలో డబ్బు ఉన్నప్పటికీ కూడా సొంత గృహం సొంత ఇల్లు అనేది నిర్మాణం చేయలేకపోవటం లేదు అంటే సొంత వాహనాలు అనేటువంటివి కూడా వీరు నిర్మించుకోలేకపోవటం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి లేదు విదేశీయానం చేయాలి అనుకుంటారు అవన్నీ కూడా మధ్యలోనే ఆగిపోతాయి లేదు అంటే ఏదైనా నూతన వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటారు అటువంటివి ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది ఏదైనా నూతనంగా కొనాలి అనుకున్నా ఏదైనా నూతన ప్రారంభాలు చేయాలి అనుకున్నా లేదు అంటే వారి విద్య పూర్తవ్వాలి అనుకున్నా లేదు మంచి ఉద్యోగం చేయాలి ఉద్యోగంలో ఉన్నత స్థాయిలకు వెళ్ళాలి అని అనుకున్నా కూడా కొన్ని కొన్నిసార్లు డబ్బు చక్కగా పుష్కలంగా ఉంటుంది ఆర్థికంగా ఎంతగానో అభివృద్ధి చెంది ఉంటారు అయినప్పటికీ కూడా మరి దైవతోడు దైవ సహాయం లేకపోవటం వల్ల మరియు మీకు ఉన్న కొంచెం దరిద్రం వల్ల కూడా ఏవైతే చెయ్యాలి సాధించాలని అనుకుంటారో అవన్నీ చేయలేక మధ్యలోనే ఆగిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది మరి అవన్నీ దూరం అయ్యి మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా జరగాలి అనుకున్నవన్నీ సాధించాలి అని అనుకున్నట్లయితే మీరు ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాము కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా అంటే చాలామందికి ఇప్పుడు ధనం లభించింది అంటే సగం దుఃఖం దూరం అయిపోయినట్లే చెప్పుకోవచ్చు అనమాట సగం దరిద్రం దూరం అయిపోయినట్లే అని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ ఎంత డబ్బు ఉన్నప్పటికీ కూడా బాధలు దుఃఖం దరిద్రం అనేవి చాలా అంటే చాలా కామన్ అయిపోయినాయి ఈ రోజుల్లో ఎందుకు అంటే ఇదంతా మనుషులు చేసుకున్నదే మీరు చక్కగా ప్రతిరోజు లేచి దైవాన్ని ఆరాధించి దైవాన్ని ఆరాధించిన తర్వాత దైవంపై నమ్మకం ఉంచుకొని ఏదైనా మీరు పనిని ప్రారంభించండి అలానే బయటకి ఏదైనా ఒక పని ప్రారంభం కోసం వెళ్తున్నప్పుడు చక్కగా ఇంట్లో తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని వెళ్ళండి ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాలు సాధించే తీరుతారు ఇక ఇంతేకాకుండా మరి డబ్బు సంపాదించాలి అంటే ఒక మంత్రం అయితే ఉంది మరి ఆ మంత్రాన్ని అయితే మీరు ఎప్పుడు పాటించాలో తెలుసుకుందాం కానీ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు ఖచ్చితంగా చూసి తీరండి మరి అప్పుడే మీకైతే పూర్తి వివరణ అనేది అర్థమవుతుంది ఇక చూసుకున్నట్లయితే కనుక మీరు పాటించవలసిన అంటే ఏదైతే ఈ మంత్రం ఉందో అది చూసుకున్నట్లయితే అయితే మరి చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ఓం శ్రీం హ్రీం క్లీం త్రిభువన మహాలక్ష్మై అస్మాకం దారిద్ర్యనాశై ప్రచుర ధన దేహి దేహి క్లిం హ్రీం శ్రీం ఓం ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు ఉదయం లేచిన తరువాత చక్కగా మీ పనులన్నీ పూర్తి చేసుకొని దైవాన్ని ఆరాధిస్తూ అంటే చక్కగా లక్ష్మీదేవి ముందు ఒక నెయ్యి దీపాన్ని వెలిగించి నమస్కరించుకొని ఆ తర్వాత ఈ మంత్రాన్ని గనక తొమ్మిది సార్లు పఠించినట్లయితే అలానే ప్రతిరోజు సాయంత్రం కూడా చక్కగా లక్ష్మీదేవి ముందు నెయ్యి దీపం వెలిగించి తొమ్మిది సార్లు పఠించినట్లయితే అలానే పొద్దున్న సాయంత్రం పఠిస్తున్న సమయంలోనే నమస్కరించుకుంటున్నప్పుడు లక్ష్మీదేవికి పాలని గనక నివేదన చేసి ఆ తర్వాత తొమ్మిది సార్లు ఉదయం పూట తొమ్మిది సార్లు సాయంత్రం పూట పూర్తి భక్తి శ్రద్ధలతో గనక మీరు పఠించినట్లయితే ఖచ్చితంగా ధనలాభం అనేది జరిగి తీరుతుంది ఎంతటి ధనలాభం అంటే ఇక జీవితంలో మీరు కూర్చొని తిన్నా కూడా తరగనటువంటి డబ్బు మీ సొంతం కాబోతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ మంత్రాన్ని గుర్తుపెట్టుకోండి నేను మళ్ళా వీడియో చివరిలో కూడా ఇంకోసారి చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇక దీంతోపాటు మీరు పాటించవలసిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే కనుక మరి ఇంట్లో వంటగది ఉంటూ ఉంటుంది కదా వంటగది దగ్గర వంటగది మూలన మీరైతే ఒక కప్పులో రాళ్ళ ఉప్పు అంటే కళ్ళుప్పు చక్కగా వేసి అందులో కొంచెం పసుపు కొంచెం కుంకుమ కూడా వేసి దాన్ని గనక అలానే పొయ్యి దగ్గర గనక పెట్టారు అన్నట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మీ పైన ఉంటూ ఉంటుంది ఇక ఇంతే కాకుండా ఇంట్లో వీలైనంత వరకు కూడా చీపురు ఏదైతే ఉంటుందో ఇల్లు చెమ్ముతారో దానిని మాత్రం బీరువాకి తగలకుండా చూసుకోండి అలానే దానిని ఎవరు తొక్కకుండా ఎవరి కాళ్ళకు కూడా తగలకుండా ఉండేలాగా చూసుకోండి మరి మీరు గనక ఈ చిన్న చిన్న పరిహారాలని పాటించినట్లయితే ఖచ్చితంగా ధన లాభం కూడా వస్తుంది దానితో పాటు మరి మీరైతే చక్కగా ప్రతి ఆదివారము మరియు ప్రతి బుధవారము కూడా వినాయకుని గుడికి వెళ్ళి అక్కడ నమస్కరించుకొని ఒక పదకొండు గుంజిళ్ళు కనుక తీసినట్లయితే మరి మీకు మనశ్శాంతి కూడా లభిస్తుంది దీనివల్ల మీ దుఃఖాలన్నీ కూడా దూరం అయిపోతాయి కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నించండి కానీ మరలా ఇంకొకసారి మరి నేనైతే ఈ మంత్రాన్ని చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ఓం శ్రీం హ్రీం క్లిం త్రిభువన మహాలక్ష్మై అస్మాకం దారిద్రనాశై ప్రచుర దేహి దేహి క్లిం హ్రీం శ్రీం ఓం మరి జాగ్రత్తగా విని గుర్తుపెట్టుకొని ప్రతిరోజు పఠించటం మర్చిపోకండి ఇక ఇది ఇవాళ మన ఈ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు